దేశ రాజకీయాలు ఇంకా జాతీయ అంతర్జాతీయ రాజకీయాలను సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ముందు చూపుతున్న దేశాన్ని ఎట్లా తీసుకుపోవాలనేది కూడా ఇటీవలన 2047లో ఇండియా ఎట్లుండాలనే దాని మీద కూడా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడం అని ఒక ఫోరం పెట్టాడు. గ్లోబల్ ఫోరం సస్టైనబుల్ ట్రాన్స్మిషన్ అనే ఒక ఫోరం ద్వారా దేశంలోని నిష్ణాతులందరికీ ఇచ్చి ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాడు. ఆ రకంగా ఆయన ఆలోచన చేస్తే ఇక్కడ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విజన్ కాదు విజన్లో ఉండాలని ఎక్కువ బలవంతంగా తీసుకుపోయి కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా లోపల పెట్టిన తీర్పు ఇవాళ సమాజం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా దేశాలకు అందరూ స్పందిస్తున్న ఏకైక అంశం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వం నేర్కొనాలి అలాంటి అక్రమ ఆలోచనల వల్ల ఒక వ్యతిరేకతను తీసుకున్న నిర్ణయాల వల్ల జరగదనేది నేను చాలా చేస్తుంది. భారతదేశంలో మనందరం మనకుండే ధర్మ చిహ్నము సత్యమేవ జయతే అందులో చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ప్రత్యేకంగా సత్యం జయిస్తే ధర్మం నిలబడుతుందని విశిస్తాను. నమస్కారం. ఆల్ ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్, ఆల్ కాంట్రాక్షన్ ఈజ్ డెత్. ఇది స్వామి వివేకానందుడు చెప్పడం జరిగింది. అల్పబుద్ధి వానికి అధికారం ఇచ్చిన దృఢవారి నెల తొలగకూడదు. అందుకు జ్ఞానం లేని వానికి అధికారం వస్తే అది వినాశనానికి దారితీస్తుంది. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రక్రియ అదే. తప్పకుండా ఆయన కాలం దగ్గర పడ్డది. ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. అడిగిన ఆనిమత్యం వల్లే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విడుదలైతే. నమస్కారం. చంద్రబాబు గారు.